బాగా పెట్టుకోండి. మనకి ఇంత ముందు అక్కడ నినాదం ఉంది, ఏంటది? హిందూ ముస్లిం భాయి భాయి, అది అబద్ధం, అబద్ధం. అది నిజం చేద్దాం అనే కోరిక ముస్లిం సమాజానికి ఉంటే మీరు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకి, ప్రధానమంత్రికి లెటర్ రాయండి, బాబర్ అనేవాడు ఒక దొంగ, డెకాయిట్టు, వాడికి మాకు సంబంధం లేదు, వీఆర్ ప్యూర్ ఇండియన్ ముస్లిమ్స్, మా సోదరులు రాముడు పుట్టిన స్థలంలో రామందిరం కట్టాలనుకుంటున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వండి, లేదు కూడా మేము కూడా కలసేవకు వస్తాం, హిందూ ముస్లిం బాయి బాయి నిరూపిస్తాం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని ఈ ముస్లిం సమాజానికి నేను ఇస్తున్నటువంటి ఒక అవకాశం గుర్తుపెట్టుకోండి, మీరు నిరూపించుకోగలిగే అవకాశం ఇక్కడ ఉంది. రామ మందిరం కట్టడానికి ఖచ్చితంగా ముస్లిమ్స్ కూడా కలిసి రండి, మీ యొక్క సంప్రదాయం చాటుకోండి. ఎందుకంటే ఈ దేశానికి డాబర్ అవసరం, గోదర అవసరం. బాబర్ ఎందుకండి? వాడెవడండి? మన గుళ్ళు కూడగొట్టి, మన ఆవుడిని చంపి, మన ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిన, మన బంగారు మణిక్యాలని, రక్తాలని, రాసుల్ని, ధనాన్ని ఎత్తుకెళ్ళిన దొంగ, దొంగ పేరుతో ఇక్కడ ఒక కట్టడం అవసరమా? అక్కర్లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా, నేను వచ్చిన పోయినసారి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు తెల్ల కాగితాలు, తెల్ల కాగితాలు లాంటి వారు. ఈ తెల్ల కాగితాల మీద ఇంకు చల్లుతున్నారు, లింకు లేకుండా చేస్తూ రంకులు పెడుతున్నారు, గ్రామాల్లో చచ్చి పెడుతున్నారంటే చిచ్చు పెడుతున్నారని అర్థం. చర్చి కాదు, చిచ్చు. నేను ఆ ఊరు వెళ్ళాను, తిమ్మడమా గుడితి, ఆ గుడితి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ, ఆవిడకి చెవుడికి తెలుసు కదా మన శ్రీకాకుళం కట్టు ఎంత బాగుంటుందో సాంప్రదాయంగా, ఆవిడ బొట్టు తీసేసింది. ఏమ్మ అంటే, ఈ మధ్య మా అమ్మాయి చెప్పింది అని జంపు అయ్యానండి. వాళ్ళ ఆయన చెప్పాలి, ఆయన బాగానే ఉన్నాడు. అమ్మ జంప్ అయితే తప్పు కాదు, కంప్ అయిపోతున్నాడు గుర్తుపెట్టుకో. జంప్ అయితే వస్తుంది, కంపు వస్తుంది, బొట్టు తీసేస్తుంది, గాజులు తీసేస్తుంది, మొగుడు ముందే విధవలా తయారవుతుంది. మరి మన ఆడపిల్లలు కూడా 2వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి గాజులు లేకుండా ఉండే స్కూళ్ళకు పంపిస్తున్నాం. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, దీనికి ముఖ్యమైనటువంటి ప్రారంభ స్థలం మన ఇల్లే. మన ఇంట్లో నుంచే మన పిల్లలు మనం రక్షించుకోవాలి. కాబట్టి పిల్లలకి కట్టు, బొట్టు, జుట్టు ఈ మూడు పెర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూడండి. కట్టు, బొట్టు, జుట్టు ఉంటేనే పెర్ఫెక్ట్, లేకపోతే మనకి సంస్కృతికి కట్ అయిపోతుంది. ఆ తర్వాత హట్ అయినా ఉపయోగం లేదు. ఇందాక తిరుమలరావు గారు చెప్పారు కదా, నాగాలాండ్ వెళ్తే ఏమైందో, ఒక దేశ ప్రధానిగా పనిచేసిన ఆయనకి అస్థికలు కలపలేనటువంటి దౌర్భాగ్య స్థితి. అలాగే మరొక్క మాట చెప్తున్నాను, మీరెప్పుడు మంచితనం మంచితనం మాత్రమే అనుకోకండి, ఇదం క్షాత్రం కూడా ఉండాలి. మనం 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు గణపతి నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో చేస్తే చలానా కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. కరెంటుకో పర్మిషను, టెంట్కో పర్మిషను, దేవుడు సైజు ప్రతి దానికి పర్మిషనే. మరి గ్రామాల్లో సువార్త దానికి ఎవరన్నా పర్మిషన్ అడుగుతున్నారా? కాబట్టి గ్రామాల్లోకి ఎక్కడైనా సరే పోలీసులు అతి చేస్తే మీరు వినకండి, ఎదిరించడం నేర్చుకోండి, లేకపోతే తొక్కి వీళ్ళే వాళ్ళ తొత్తులై మన ధర్మాన్ని నాశనం చేస్తారు. అలాగే ఎవరైనా సరే మన ఇళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు, ఈ పాపలు వస్తారు కదా, ఇప్పుడు మోడర్న్ బెగ్గర్స్ వాళ్ళే, పూర్వం మాదాకవలం తల్లి అని వచ్చేవాళ్ళు, ఏదో అన్నం మొత్తం ఎత్తే దన్నం అండి అని వెళ్ళేవారు. ఈ బెచ్చగాళ్ళు, కొత్త బెచ్చగాడు పొద్దెరగడని వీళ్ళు ఒక బుక్ కట్టుకుని వస్తారు. వాడు ఏదో నమ్మాడు, వాడు గోతులు దిగాడుగా, అందరినీ గోతులుగా దింపాలి నేతిలో నుంచి. వాడు వచ్చి అడుక్కుంటాడు, ఏమండి మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, మా ఓడిని నమ్మండి, మా ఓడిని నమ్మకపోతే నరకం అని చెప్తాడు. మరి మనం ఏం చేస్తాం? వాడు ఏదో బుక్ పేపర్ ఇస్తే మన తిత్తులో ఆపరేట్టుకుంటాం. వాడికి ఏమనిపిస్తుంది, ఓహో పేపర్ తీసుకున్నాడు కాబట్టి తర్వాత మనకి లక్కు, మనం ఇవ్వచ్చు బుక్కు, ఆ తర్వాత మనకి ఇవ్వచ్చు కిక్కు అనుకుంటాడు.
కాబట్టి ఎప్పుడైనా వాడు పేపర్ కానీ లేదా ఒక పుస్తకం కానీ తీసుకొస్తే పెట్టుకోండి, తీసుకోండి, కూర్చోమని చెప్పండి. కాస్త మంచి నీళ్ళు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మన ఇంట్లోంచి ఒక చిన్న బెల్లం మొక్క, అడ్డిపండో లేదా కొంచెం పంచదార తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వండి. ఇస్తే వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది అంటాడు. కొత్త పెళ్లి కూర్చుని మేలు తిరిగేస్తాడు. ఏ ఎందుకు తీసుకో అంటే మేము దేవుడు నమ్ముకున్నామండి అంటాడు. ఇది దేవుడిది. ఏం దేవుడిది? సత్యనారాయణ. ఎప్పుడైంది? నిర్ణయింది. వాడు ఎప్పుడొచ్చా? అప్పుడే నిర్ణయింది. వాడిది మతం, మంద వ్రతం. వాడు మర్చిపోయింది గతం. వాడికి చెప్పాలి తీసుకోను అంటాడు. ఎందుకు తీసుకో అంటే మేము దేవుడిని నమ్ముకుంటాం. ఎవరో దేవుడు అంటే ఏదో చెప్తాడు. మా వాడే బాసు, నమ్మకపోతే లాసు. ఇదే మేము ఇచ్చే క్లాసు, పగిలిపోతే గ్లాసు. దేవుడు అంటే ఎవరు అసలు? దేవుడు అంటే హీరో. కృష్ణుడికి 7 ఏళ్ళ వయసులో ఏమెత్తాడు? కొండ ఎత్తాడు. ఎవరిని ఎత్తగలరండి? యూ కెనాట్ లిఫ్ట్ రూపాయి ఆర్ పాపాయి. అవునా? మరి కృష్ణుడు 1 మంత్ బేబీగా ఉన్నప్పుడే పోతనా సంహారం చేశాడు. రాముడు మనుషులే మాటలు వినరు అలాంటి కోతులతో మాట్లాడించి కట్టించాడు. ఆయన పక్క వెళ్ళాడా? సముద్రాన్ని బెదిరించాడు. ఈ మాట అంటే ఒక 50-50% అంటే తెలుసా? పాప వాళ్ళు కాదు, రైల్లో అడుగుతున్న వాళ్ళు పర్వాలేదు. పాప వాళ్ళు ఏదో చప్పట్లు కొడతారు, అక్క బాయ్ అని ఏదో 10-20 ఇస్తే పోతారు. అంతా ప్రమాదం లేదు. 50-50 గాడు సుబ్రహ్మణ్యం పేరు పెట్టుకుంటాడు, రామారావు పేరు పెట్టుకుంటాడు, వెంకటేశ్వర పేరు పెట్టుకుంటాడు, వంశీకృష్ణ పేరు పెట్టుకుంటాడు. ప్రసాదిస్తే వెలికి తిరుగుతాడు. కృష్ణుడు దేవుడు కాదంటాడు. వీడి పేరు వంశీకృష్ణ. హిందూ మతం చెడ్డదంటాడు. ఈ సర్టిఫికెట్ లో హిందూ మతమే ఉంటుంది. మీ కులాల కుమ్ముడు అట అంటాడు. వీడు అది వాడేస్తుంటాడు. వీడు దేన్నైతే తిడుతుంటాడో దాన్ని వాడుకుంటూ దాన్ని తిడుతూ బతుకుతుంటాడు. అంటే అందులో ఉంటాడు, ఇందులో ఉంటాడు. వీళ్ళు ఏమంటారండి? 50-50 50-50 కదా. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ 50-50 కలిపేసి 100 చేయండి లేదా 100 చేయండి. అలా దందా ఆపండి. ఎందుకంటే ఇప్పుడు వీర వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అని మా ఊళ్ళో ఒక ముస్లిం ఉన్నాడు. ఎందుకు బాగుంది? నేర్చ వద్దా? వీర వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అని ముస్లిం మా ఊళ్ళో ఉన్నాడు. కలుస్తుంది అసలు? కలవదుగా. షేక్ మహమ్మద్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. కలుస్తుందా? మరి ఇది కావనప్పుడు సుబ్రహ్మణ్యం హల్లులో ఎలా ఏడురా? వంశీకృష్ణ హల్లులో ఎలా ఏడు? నీ బుక్ లో పేరు లేవా? నీ బుక్ లో పేరు లేవా? అయితే ఈ పేరు ఎందుకు వాడు ఉంచుకుంటున్నాడో తెలుసా? ఎందుకంటే మిగిలినటువంటి బంధువులందరినీ రాగలనా? కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలా ప్రమాదం ఈ దొంగలే. వీడు మనవాడే అని అనుకుంటున్నామా? కాదు. కాబట్టి ఈ పాపులు అడుగుతున్న వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే వాడిని అడగండి. వాడికి ప్రసాదం ఇవ్వండి, వాడు తీసుకోడు. ఆ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ బెల్ల ముక్క నోట్లో వేసుకోండి. చక్కగా వాడిచ్చిన పేపర్ తీసుకుని ఇలా చింపి, ఇప్పుడు కాబట్టి పేపర్ తిరిగింది, ఈసారి వస్తే నీకు చిరుగుద్ది అని చెప్పగలిగితే వాడికి హక్కు లేదు. గుర్తుపెట్టుకోండి, మనకి హక్కు ఉంది. మనం ఏ గల్లీకైనా వెళ్ళొచ్చు. మన ప్రచారం హిందువులకు చేస్తున్నాం. వాడు హిందూ కాదు. విగ్రహారాధనకు వ్యతిరేకి మన రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో సీతారాములు ఉంటారు, నటరాజు ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. విగ్రహారాధనని గౌరవించి 1,000,000 దేవాలయాలు కట్టుకున్న దేశం మనది. వాడు విగ్రహారాధకులను చంపేమని చెప్తున్నాడు దయ్యలేని గౌడువాడు. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేక మతం, నాన్ డెమోక్రటిక్. ఇంకో విషయం, దేవుడు అంటే దయ కలిగి ఉండాలి. హిరణ్యకశిపుడు హరిని తిట్టిన రోజు ఉందా? రోజు తిట్టాడు. ఎక్కడరా హరి అన్నాడు. నోటుకు వచ్చినట్టు తిట్టాడు. అలా తిట్టిన వాడి కొడుకు ఎవరు? ప్రహ్లాదు. ఆ ప్రహ్లాదుడు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాక, స్వామి
మా నాన్న దండు తిట్టినప్పుడల్లా మిమ్మల్ని కూడా తిట్టాడు, మా నాన్నకి మోక్షం ఇవ్వండి అని. ఊరే అన్ని తిట్టితే మోక్షం ఎలా ఇస్తావరా, నేను ఇంజనీర్లుగా చెప్పాను, కొత్త నరకాలు డిజైన్ చేయమన్నాను అని నవ్వేసి, నీలాంటి వాడు కడుపును పుట్టాక వారికి మోక్షం ఇవ్వకుండా ఎలా ఉంటానరా, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మోక్షం వస్తాయి పోను. అంటే ఇన్ని తిట్లు తిట్టినా మోక్షం ఇచ్చాడు, పూటన విషయం ఇవ్వడానికి వచ్చింది, ఈయనేమిచ్చాడు మోక్షం. ఎవరికి ఎలాంటి మోక్షం, వాళ్ళ అమ్మకి ఇచ్చాడే పాలు పోసి, పాలు తాపించి, స్నానం చేయించి, జోలపాట పాడిన యశోదకి ఏ మోక్షం ఇచ్చాడో ఆ మోక్షమే పూటన ఇచ్చాడు. అది కదా దయగలిగిన దేవుడు అంటే. శిశుపాలుడు వాడు తిడుతూనే ఉన్నాడు, వాడికి ఏమి ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కదా. కర్ణుడు అధర్మంగా ప్రవర్తించాడు అయినా చెప్తారా లేదు.